మన సినిమాల్లో ఉన్న మహిళలను ఉద్ధరించే ఉత్తమ పురుషుల గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఈ ఉత్తమ పురుషుల్లో ముగ్గురు ఉన్నారు. నంబర్ వన్ పవన్ కళ్యాణ్ గారు అండి. నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఫస్ట్ వెళ్ళి వేరే రేప్ కేసులు అనగానే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అది కాదు కదా, అది అవన్నీ చెప్పకుండా ఎవరైనా పట్టుకుంటే నేను పట్టుకొని కొట్టేస్తాను, తన్నేస్తాను వెంటనే. ఒక 1 మినిట్ తర్వాత మరి మీ ఇండస్ట్రీలో అవుతున్న దాని గురించి ఏంటంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అంటే ఇప్పుడు ఇప్పుడు బయట ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు, సినిమాల్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కాదు. సో ఆ తర్వాత ఏది కొంచెం ఇంకొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఆయన అంటాడు కదా, షూటింగ్లో వచ్చే వాళ్ళని కొట్టాడంట. రోడ్ల మీద ఉన్న వాళ్ళని కొట్టడం ఎందుకు, నీ కోఆర్డినేటర్ని కొట్టడం ఎందుకు, ఈ సినిమాల్లో అవుతున్న రేపులు నాపం ఎందుకు, బయట వాళ్ళని కొడతావా, నీకు ఇంత పవర్ ఉంది, నీ సినిమాల్లో ఏమవుతుందో చూసుకొని నువ్వు చేయాల్సింది మానేసి బయట వాళ్ళని కొడతావా. ఓకే, ఇప్పుడు ఉత్తమ పురుషుడు నంబర్ 2 శేఖర్ కమ్ముల గారు చాలా ఫెమినిస్ట్ సినిమాలు తీశారు. ఆయన మీద అక్యూజేషన్ రాగానే లీగల్ యాక్షన్ తీసుకుంటాడంట. లీగల్ యాక్షన్ తీసుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా వచ్చి సెక్షువల్ హెరాస్మెంట్ అయింది నాకు, రేప్ అయింది నాకు అంటే నువ్వు నా మీద లీగల్ యాక్షన్ తీసుకుంటావా, నువ్వు పెద్ద ఫెమినిస్ట్వా అంటే సైలెన్స్ చేస్తున్నావు ఆ ఉమెన్ని, ఇంకెవ్వరు ఎప్పుడు మాట్లాడడానికి లేకుండా ఏం ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నావు, పెద్ద ఫెమినిస్ట్వా నువ్వు, నీకు నీ జెండర్ ఈక్వాలిటీ ముఖ్యమా, నీ పరువు ముఖ్యమా, అంటే నీ చిన్న నీకు ఇంత దెబ్బ తగులుతా అంత విలువెళ్ళాడిపోతున్నావే, ఆడపిల్లలుగా అంత అవుతే నీకు అనిపించదా. ఉత్తమ పురుషుడు నంబర్ 2 మహేష్ కత్తి, ఆయన కూడా ఈరోజు లీగల్ యాక్షన్ సూయింగ్ అంటున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు నిజాలు మాట్లాడితే మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటా అని బెదిరించారంటే మీరు మమ్మల్ని సైలెన్స్ చేస్తున్నట్టే అర్థం, మేము నోరు విప్పి మాట్లాడడానికి లేకుండా చేస్తున్నట్టే అర్థం. మీ ధైర్యం ఏంటి, మా దగ్గర ప్రూఫ్లు లేవనా, ఎట్లా ఉంటాయి ప్రూఫ్లు, ప్రూఫ్లు లేకపోతే మాట్లాడొద్దంటారంటే ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదా, ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడాలా, మీరు ఇస్తున్నారా మాకు ప్రూఫ్లు రెడీగా, మీ ధైర్యం ఏంటి. ఈ ఉత్తమ పురుషులందరూ దయచేసి ఇట్లాంటి థ్రెటనింగ్లు ఇట్లాంటి బ్లాక్మెయిల్స్ మానేసి మీకు ఒకవేళ డిఫెండ్ చేసుకోవాలంటే మీరు డిఫెండ్ చేసుకోండి, మీకు చాలా ప్లేస్ ఉంది, మీరు మీడియాలో చెప్తే అన్ని మీడియాల్లో వస్తుంది, మీకు అంతా మీ వర్జన్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి, ఇట్లా లీగల్ యాక్షన్లు అంటూ థ్రెటన్ చేయడానికి మాత్రం.